ఏక పంట విధానం పాటిస్తే రైతులకు అన్ని సందర్భాల్లోనూ ఆదాయం సమకూరడం కష్టం, గిట్టుబాటు కావడం కూడా కష్టమే. ప్రత్యామ్నాయంగా మిశ్రమ పంటలను ఒక క్రమ పద్ధతిలో వేసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఏడాదంతా ఆదాయం పొందే అవకాశమూ ఉంటుంది. ఆకుకూరలు, కాయగూరలు, పండ్ల మొక్కలు ఇలా అన్నింటినీ ఐదంతస్తుల పద్ధతిలో వేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. నిరంతరం ఆదాయాన్ని పొందవచ్చు. ఇదే ఆలోచనతో సుస్థిర వ్యవసాయ కేంద్రం కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా ఐదంతస్తుల పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం క్షేత్రస్థాయి సిబ్బంది కడప జిల్లాలోని గ్రామాల్లో రైతులను ఈ పద్ధతిలో వివిధ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఆ పద్ధతులను, అనుభవాలను వారినే అడిగి తెలుసుకుందాం, పదండి. నమస్కారం, నా పేరు నాగవేణి. నేను సిఎస్ఎస్ సంస్థలో బ్లాక్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇతని పేరు బైపరెడ్డి. ఇతనికి ఐదంతస్తుల నమూనా పంట గురించి వివరించాము. ఇందులో వచ్చేసి అన్ని రకాల పండ్ల మొక్కలు వస్తాయని చెప్పాము. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు కూడా వస్తాయి. అంటే ఈ ఐదంతస్తుల నమూనా ఏ విధంగా వేసుకోవాలంటే, ఫస్ట్ లేయర్ వచ్చేసి ఆకుకూరలు, సెకండ్ లేయర్ వచ్చేసి కూరగాయలు, థర్డ్ లేయర్ వచ్చేసి చిన్న మొక్కలు అంటే జామ, అరటి, సీతాఫలం ఇట్లా, ఫోర్త్ లేయర్ వచ్చేసి సపోటా, నిమ్మ, బత్తాయి ఇలాంటివి, ఐదవ లేయర్ వచ్చేసి మామిడి అంటే పెద్ద నీడనిచ్చేసి, ఆ విధంగా లేయర్స్ లేయర్స్ వైజ్గా వేసుకోవడం వల్ల ఫస్ట్ వచ్చేసి 25 రోజుల నుంచి ఆకుకూరలు అనేది ఇన్కమ్ వస్తుంది. తర్వాత కూరగాయలు ఇట్లా కంటిన్యూగా ఇన్కమ్ అనేది నెల నుంచి కంటిన్యూగా సంవత్సరం పొడుగునా ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఫార్మర్కు చెప్పాము. ఈ ఫార్మర్ మోటివేషన్ అయ్యి ఈ ఐదంతస్తుల నమూనాని ఇక్కడ వేపించాము. ఈ మొక్కలు, ఇత్తనాలు ఇవన్నీ కూడా సిఎస్సి సంస్థ ఆధ్వర్యంలో ఉంచి ఇప్పించాము. నా పేరు బైపరెడ్డి, మాది వేగలపల్లి గ్రామం. మేడం మేడం చెప్పింటే ఈ చెట్లు నాటుకున్నాను. ఇంకేం బాగానే ఉన్నాయి. ఏమేమి నాటారు? మామిడి, దానిమ్మ, జామ, అంటే అరటి, అంటే ఉసిరేగ అని నాటాం మేడం. ఇది ఎంత స్థలం? ఒక 25 సెంట్లు ఉంటుంది మేడం.